ఎలా ఉంది జగన్ గారి పాలన? జగన్ పాలన బాగాలేదండి. పథకాలు ఇస్తున్నారు కదా పేద ప్రజలు, పథకాలు ఎవరు ఎవడేయమన్నాడు ఎవడాడమ్మన్నాడు? నేనున్నాను చూశాడు, ఏం చూశాడు, ఏం చూశాడంట? ఎవరు వస్తే బాగుపడుతుందంటారు ఆంధ్రప్రదేశ్? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న రైతులకి సొంత డబ్బులు ఇస్తున్నారు, ఎలాంటి అంశం అంటారు? సినీ ఫీల్డ్లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, తుఫాన్లు వస్తే ఎవడ రూపాయి తీడు. మెగా ఫ్యామిలీ బయటకు వచ్చిన తర్వాత అందరూ వచ్చి డబ్బులు ఇస్తారు. పదవులో ఉంటే డబ్బులు ఇస్తాం కాదు, గొప్ప లేకుండా ఇవ్వాలి, అది గొప్ప. ఏదన్నా బాధ వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయంటారు పవన్ కళ్యాణ్ గారికి? వచ్చే సీట్లు అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి సగం వచ్చినా బాగలేదు ఆయనకి, మగాళ్ళలాగా ఉంటాడు. సార్ ఏం చేస్తుంటారు? మీ వుడ్ పాలిష్ మేస్తారు. సార్ వుడ్ పాలిష్? వుడ్ పాలిష్ మేస్తారు. సార్ ఎలా ఉంది జగన్ గారి పాలన? ఎలా ఉంది? ఏం పాలన ఇది? బాగుందా బాగాలేదా? బాగా. ఏం నచ్చలేదు? ఏదే నచ్చల. కొన్ని పథకాలు ఇస్తున్నారు కదా మరి, ఎవరికి ఉపయోగపడుతున్నాయి? అమ్మఒడి కానీ ఇవన్నీ? అమ్మఒడి వేస్తున్నాడండి. అమ్మఒడి అయినప్పుడు పిల్లల్ని చదివించుకోలేదు ఏంది? సార్ ఇప్పుడు నష్టపోయిన రైతులకి, నష్టపోయి ఆత్మ చేసుకున్నటువంటి రైతులకి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు లక్ష రూపాయలు ఇప్పుడు ఇస్తూ పోతున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మంచి ఒపీనియన్. అది మంచి ఒపీనియన్ అంటే పార్టీ డెవలప్మెంట్ కోసం ట్రై చేస్తున్నారు? చేసుకోవాలి, ఎవరైనా చేసుకుంటారు. ఇప్పుడు నీ పార్టీకి వెళ్ళినా డెవలప్మెంట్ కోసం నేను నా అవకాశం కోసం నేను ఇచ్చుకుంటాను. ఆయన ప్రజలకు చేయాలనుకుంటున్నాడు, చేస్తున్నాడు. పర్సనల్ రాజుపాలెం అనే ఊరు కదా, ఆ ఊళ్ళో కూడా ఇచ్చారంట. సరే దీనివల్ల ఎన్నికల ప్రభావంలో ఏదన్నా ఛాన్స్ ఉంటుంది అంటారా పవన్ కళ్యాణ్ గారికి? కొంత అవకాశం ఉండదు. కొంత అవకాశం ఉంది, పూర్తిగా అయితే అవకాశం ఉండదు. ఉండదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా? లేదు. లేదు. సరే నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారని చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా చాలా వీక్గా ఉంది ఇప్పుడు. వీక్ జనసేనతో పొత్తులు అడుగుతున్నారు వాళ్ళు. అవకాశం ఆ టయానికి అందరు కలుస్తారు, కలిసి వస్తే బాగుంటుంది అంటారు. ఏం చేస్తుంటారు మీరు? వర్క్ చేస్తామంట. కొలిమి వర్క్? ఎలా ఉంటుంది మాకు, మీకు వ్యాపారం బాగానే ఉంటుందా? లేదండి, తగ్గిపోయింది. తగ్గిపోయింది ఎందుకంటారు? ఏ అంత మెషినరీ వచ్చింది కాబట్టి తగ్గిపోయింది. అవునా? సరే ఎలా ఉంది జగన్ గారి పాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. అంటే ఏం బాగుంది, ఏది బాగుంది, ఏది బాగలేదు? చేస్తున్నాడుగా, పని చేస్తున్నాడుగా. రోడ్లు సరిగా లేవుగా ఇప్పుడు మనూరికి కూడా రావడానికి, గుంటూరు నుంచి రోడ్డు ఏం సరిగా ఉంది? జనం రోడ్లు సరిగా లేవు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి నువ్వు చేస్తున్నావు, ఏం చేసావని చెప్పి అడుగుతున్నారు జనం. మీరేం అడుగుతారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగాలనిపిస్తారు? మేము ఏం అడిగేదా సార్? మీకేమైనా పథకాలు వస్తున్నాయా? మాకు లేదండి. ఇంట్లో వాళ్ళకి కానీ అమ్మఒడి కానీ లేదు. అదే జగన్ రావట్లేదా? రావట్లేదు. ఇప్పుడు 4 నెలలు తేడా ఉందని చెప్పి ఆపారు. అదే సార్ ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే నష్టపోయి ఆత్మహత్య చేసుకున్న రైతులకి పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇస్తున్నారు 100,000 రూపాయలు. ఇది ఎలాంటి అంశం, మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అభిప్రాయం ఏముంది, మాకు ఇప్పుడు మాకు చేతి వర్క్ లేదండి. మీకు కాదు, రైతులకి మంచి విషయం అంటారా? వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఇస్తున్నారు, పర్చూర్లు ఇచ్చారుగా, పర్చూర్లు ఇచ్చారు, 50 రూపాయలు ఇచ్చారు, అక్కడ వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు పర్చూర్లో ఇప్పుడు రైతులు దెబ్బతిన్న వాళ్ళకి 1,00,000 రూపాయలు కడిగి ఇచ్చాడు. ఇక్కడ రాజపాలనలో కూడా ఇచ్చారు, రాజపాలనలో కూడా ఇచ్చారు మా ఏటుకూరు. సరే దీనివల్ల రాజకీయాల్లో వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? ఉండొచ్చు. ఉండొచ్చు. ఈసారి ఉంది. ఇప్పుడు రాత్రి మాట్లాడింది మన టీవీలో చూశాను నేను. దాంట్లో చూసాను, టీవీలో చూశాను నేను. పక్కన పోలేదు, పక్కనే కదా, పక్కనే మాది పర్చూరేలే. మాది అంటే ఇక్కడికి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది, మాది సుగరం పర్చూరే. ఇప్పుడు ఏదో చేస్తాడు, మొత్తానికి చేస్తారని నమ్ముతున్నారు? నమ్ముతున్నాం. అది సరే. ఎలా ఉంది జగన్ గారి పాలన? జగన్ పాలన బాగాలేదండి. ఏం బాగాలేదు? ఏదన్నా కానీ అసలు ఏం బాగాల. పథకాలు ఇస్తున్నారు కదా పేద ప్రజలకు? పథకాలు ఎవరు ఎవడేయమన్నాడు ఎవడాడమ్మన్నాడు? ఎవడేయమన్నాడు ఎవడాడమ్మన్నాడు? ఏ 4 సార్లు పెట్టారు దీని ఏటుకూరు మున్సిపాలిటీ, ఇంతవరకు నీళ్లు రాలా. ఆ ఇంటి పన్ను, కుళాయి పన్ను అన్నీ తీసుకుంటున్నారు. కరెంటు పన్ను, కరెంటు ఛార్జీలు అంత ముందు నాకు 1,300 వచ్చాయి, ఇప్పుడు 5,500 వస్తున్నాయి. నేనున్నాను చూశాడు, ఏం చూశాడు, ఏం చూశాడంట? ఎవరు వస్తే బాగుపడుతుందంటారు ఆంధ్రప్రదేశ్? పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆత్మహత్య చేసుకున్న రైతులకి ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు, ఎలాంటి అంశం అంటారు ఇది?
అదే దాని కూడా చెప్తా సినీ ఫీల్డ్ లో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు తుఫానులు వస్తే ఎవడ రూపాయి తీడు మెగా ఫ్యామిలీ బయటికి వచ్చిన తర్వాత అందరూ వచ్చి డబ్బులు ఇస్తారు పదవుల ఉంటే డబ్బులు ఇస్తాం కాదు గొప్ప లేకుండా ఇయ్యాలి అది గొప్ప గోంగలంగర్ ఇలా డబ్బులు పంచుతున్నారు కదా ఇలా రైతులకు దీనివల్ల ఎలక్షన్స్ లో ప్రభావం ఎలా ఉంటుంది ఎలక్షన్ లో ప్రభావం అంటే ఆయన రూపాయిడు ఏదైనా బాధ వస్తే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అది వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వస్తాయంటారు పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సీట్లు అంటే ఇప్పుడు ఉన్నదాన్ని బట్టి సగం వచ్చినా బాధ లేదు ఆయనకి మగాళ్ళలాగా ఉంటాడు సింగిల్ పోటీ చేస్తే బాగుంటుందంటారా పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే బాగుంటుందంటారా అదే అదే ఆయన అభిమానం ఆయనే సంబంధించిన మనం తెలియదు కదా ఎవరికైతే పవన్ కళ్యాణ్ వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అంటారు డెబ్బై లక్షలు చెప్పండి జగన్ గారి పరిపాలన ఎలా ఉంది మా జగన్ గారి పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది పథకాలు ఇచ్చి జనాన్ని సమర్పకులను చేస్తున్నారని కొంతమంది అంటున్నారు అదేమి లేదండి నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి అసలు ఈ 10,000 15,000 ఎందుకు అవసరం పథకాల గురించి కాదండి మాకు వాటర్ ప్రాబ్లం ఉంది ఏటు గురించి 70 లక్షలు పెట్టి మాకు గుంటూరు నుంచి వాటర్ పైప్ వేసారు ఇంకా ఓపెన్ అవ్వాల ఓపెన్ చేస్తారు మన ఏటుగురు స్కూల్లో స్కూల్ కూడా పునరుద్ధరణ జరుగుతుంది మాకు ఏది కావాలండి అది మీ ఊరు వరకు బాగుందంటారు బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ఏంటి అమ్మఒడి చాలా మందికి ఆపేశారు వాళ్ళ పరిస్థితి ఏంటి లేదండి పడుతున్నాయి సర్వే జరుగుతున్నాయి పడతాయి కానీ దుష్ప్రచారం జరుగుతుంది అది నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంటారా కంపల్సరీ అంటే ఎన్ని సీట్లు వస్తాయి లాస్ట్ టైం వచ్చిన సీట్లు మెజారిటీ రాలేవు అన్ని రారు అని చెప్తున్నారు వస్తాయండి ఇంచు నుంచి 151 కంపల్సరీ పక్క ఇంకా ఎక్కువే రావాలి చూస్తే చాలా మంది మంత్రివర్గంలో కొంతమందికి మంత్రి పదవులు లేదా అలిగిన వాళ్ళు కొంతమంది చాలా మంది ఉన్నారు కొడాల నాని గారు కానీ అనిల్ కుమార్ యాదవ్ గారు అసలే కనపట్టలేదు అందరూ అందరికి రావాలి కానీ ఒక పీరియడ్ ఇచ్చారు సెకండ్ పీరియడ్ సెకండ్ వేరే వాళ్ళకి ఇచ్చారు అందరు పరిపాలన చేయాలి మంత్రిగా 5 ఏళ్ళు ఒకళ్ళే ఉండరుగా అయితే మీ ఊరికైతే జగన్ గారి పాలన బాగుంది మా ఊరికి గుడంపాడు ఏటుగురు పంతపాడు ఊరికి బ్రహ్మాండంగా అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి మాకైతే బ్రహ్మాండంగా ఉంది ఓకే సార్ మాకు మా ఎమ్మెల్యే గారు మేకతోటి సుచరిత గారు ఉమేష్ గారు పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది మాకు సరే సార్ మేము అడగగానే అందుబాటులో ఏది కావాలంటే వచ్చేసి పెట్టింది మా మేడం గారు మా పెద్దింటి రమాదేవి గారు ఇన్ఛార్జ్ గారు ఇన్ఛార్జ్ మేడం గారు ఏది కావాలంటే మాకు అందుబాటులో ఉండి మాకు ఏ బాధ వచ్చినా వాళ్ళ ఎరికెళ్తే చేసి పెడుతున్నారు ఒక 26 సంవత్సరాలు పనిచేసి ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ అయ్యాను సరే అప్పటి నేను మా అసెంబ్లీ సైతం ఉందనుకో అన్ని రిమూవ్ చేశారు డబ్బులు కూడా మనకి 20 లక్షలు 50 లక్షలు వచ్చినాయి ఆ సంగతి తీసింది ఇప్పుడు 63 నాకు పెన్షన్ వస్తుందా 63 సంవత్సరాలకు పింఛన్ 1280 వస్తుంది 1280 1280 రూపాయలు పింఛన్ అంతేనా సార్ పింఛన్ అంటే పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతి ఒక్క వస్తువు నేను తీసుకున్నా మానవుల కాపునేస్తం వస్తుంది నాకు పింఛన్ వస్తుంది మరి 60 సంవత్సరాలు దాటిన తర్వాత పింఛన్ వస్తుంది 2500 వస్తుంది అంతా బాగుంది కానీ జగన్ గారి పరిపాలన అంతా బాగుంది ఒక్కటి మాత్రం నరేంద్ర మోడీ దునియాకి దుష్మే మనకి హే నరేంద్ర మోడీజీ దునియాకి దుష్మ కసా బన్ గయా హే ఆజ్కి దునియా మే 60 సాలకి పేట నహీ గతా 60 సాల ఆద్మీకు పేట నహీ గతా అంటే 60 సంవత్సరాల మనిషి పట్టుండదా అభి తో మై రెడీ హే మెడికల్ కరో జో భీ కుచ్ కరో సబ్ కు ఠీక్ హే లేకిన్ మేరే కు 60 సాల ఉపర్ గయా హే నాకు 60 సంవత్సరాలు ఫైన్ పోయి మన నాకు సెక్యూరిటీ గార్డు కూడా లేదు ఆ 60 సంవత్సరాలు లేదు ఇక నేను ఎవరికి సెక్యూరిటీ గార్డు లేదు వాచ్మెన్ లేదు ఏంటి వాడికి పట్టలేదు షూట్ చేయండి 60 సంవత్సరాలు అని షూట్ చేయండి ఇది నరేంద్ర మోడీ ఫస్ట్ పెట్టిన తర్వాత ఈయన పెట్టాడు ఇంకో విషయం ఏంటంటే నువ్వు ఇచ్చే 2500 నా మెడిసిన్ పనికి మెడిసిన్ పింఛన్ సరే ఈ కొంప లేదు ఏం లేదు నాకు చెడుకి నుండి చెప్తాను తినేటి నుంచి ఇంకొకటి ఏంటంటే ఇంకో విషయం వాళ్ళు అని చెప్పి అన్నారు కానీ వచ్చే లక్షన్కి 12 సీట్లు అదనంగా జనబడి ఎక్కుతాడు జగన్ గారు వస్తారా ఒకటి మాత్రం పెండింగ్ ఉంటుంది 13 మొత్తం ఇది ఇంకోటి మా విషయం వస్తే ఇక్కడికి ఒక చిన్న విషయం చెప్పనంటే రామాదేవర్ గారు మాకు వారంకొకసారి చూసేవాడు ఎవరు
రామాదేవ్ కార్పొరేటర్ నుంచి రామాదేవ్ గారు బాగుంది కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న పరపాట్లు చెప్పకూడదు ఎందుకంటే ఒక ఇంట్లో పది మంది పిల్లలకు వచ్చలేము మనం రచ్చు సరే మీకు మాత్రం బాగానే ఉంది జగన్ గారి పాలన ఇయ్యే మాకు 6 సంవత్సరాలకి పోలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ సెంట్రల్ గవర్నమెంట్ కాదు ఈయన కూడా పెట్టాడు మరి బాగుందని ఎలా చెప్తున్నాడు 6 సంవత్సరాల తర్వాత మేం చేయాలి చెడు కింద కూర్చొని ఆలోచన కూర్చున్నాం అడుగుతుంటే మా పిల్లల పాలన ఇప్పుడు మనం రైతుల గురించి మాట్లాడుకుందాం చాలా మంది రైతులు నష్టపోతున్నారు రైతుల గురించి నాకు మోటార్పీడి సంఘం చెప్పు ఆటో సంఘం చెప్పు బస్ సంఘం చెప్పు లారీ సంఘం చెప్పు లేకపోతే ఫౌండరీ సంఘం చెప్పు జగన్ గారి పాలన మీకు నచ్చిందా నచ్చలేదా ఒకటి చెప్పండి నాకు నచ్చిందంటే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు నేను చెప్పేది 10 మంది పిల్లలు 10 మంది సమానంగా మనం చేయలేకపోతున్నాం ఇచ్చుకుడు చిన్న చిన్న పక్కోళ్ళ గురించి వచ్చాను కానీ ఆయన గురించి రాలేదు అది ఇంకో విషయంగా చెప్పుకోవాలంటే 60 సంవత్సరాలని అందరికి షూట్ చేయాలి ఎందుకు షూట్ చేయాలి ఇందులో చెప్తాను మెరకిలి ఖనాయిలు తీసావు మరి దుష్మా బనిగా జేస్కి आर्मी में जवान की काम किया था हम फेड़ भर के लेकिन दुनिया के रक्षण करने के मेरा आंध्र प्रदेश रक्षण करने के लिए मैं आंध्र गई था आर्मी गया था बदले में भी लफड़ा हो गया 1200 रुपये तो ना गड़ता अदे विधि इंकोट चपारे चिन्ह विषया परपाई आज सरीदा आ विषय मुझे चुपता